పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 30వ సామాన్య ఆదివారంలోనికి అడుగిడుతున్నాము. ఈరోజు దివ్య పట్టణములు అన్నీ కూడా మనకి వినయము విధేయత అనే ఒక సుగుణమును గురించి మనకి తెలియజేయుచున్నవి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి సామెత మన యొక్క జీవితంలో ఏదో ఒక సమయంలో వినియుంటాం. అన్నీ ఉన్నటువంటి ఇస్తరాకు అనిగి మనిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్తరాకు ఎగిరి ఎగిరి పడుతుంది అని మనము వినియున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు సువార్తలలో మనకి తెలియజేయుచున్నాడు, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును అని ప్రభువు తెలియజేయుచున్నాడు. మరి అదే సువార్తలలో కూడా ప్రభువు ఒక సమయంలో ఒక బాలుణ్ణి తన యొక్క అపోస్తుల సన్నిధికి పిలిచి, ఎవరైతే ఈ యొక్క బాలుని వలె తమను తాము రూపొందించుకుంటారో వారు మాత్రమే దైవరాజ్యమునకి అర్హులు అని ప్రభువు తెలియజేయుచున్నాడు. సహోదరి సహోదరులారా, దేవుడు గర్వాత్ముని అణచివేసి దీనాత్మునికి తన వరాన్ని ఇస్తాడు అని మనకి అనేక సమయములలో తెలియజేయుచున్నాడు. మరి ఈరోజు మొదటి పట్టణము ప్రభువునందు మన నమ్మకాన్ని ఉంచడానికి కావలసిన అవసరాన్ని మనం చేపట్టే పనుల్లో ఆయన మీద ఆధారపడటాన్ని గురించి మనకి తెలియజేయుచున్నది. దేవుడు ఒక గొప్ప న్యాయాధిపతి, తన యందు ఎలాంటి పక్షపాతము ఉండదు లేదు అని ఈరోజు మనం చదివినటువంటి మొదటి పట్టణం యొక్క సారాంశం. అదేవిధంగా రెండవ పట్టణము మన యొక్క వినయానికి ఒక గొప్ప ఉదాహరణగా సూచికగా ఉన్నది. ప్రభు యేసు తన యొక్క జీవితంలో, నేను బలిగా అర్పించబడవలసిన సమయము ఆసన్నమైనది, నేను వెడలవలసిన సమయము వచ్చి ఉన్నది అని తెలియజేయించినారు. మరి పౌలు గారు కూడా తన యొక్క జీవితంలో, తన జీవితాన్ని ఒక నిజాయితీ గల జీవితంగా జీవించాను, నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును ముగించి తిని అని తన విశ్వాసంని ప్రభువునందు తెలుపుకుంటున్నాడు. అదేవిధంగా మనం విన్నటువంటి సువార్త పట్టణం కూడా ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మనకి తెలియజేయుచున్నది. మొదటివాడు పరిసయుడు, రెండవ వాడు సుంకరి. పరిసయుడు అను పేరునకి యాదృచ్ఛికముగా అర్థము ఏమిటి అంటే, తనను తాను ఇతర వ్యక్తుల నుండి వేరుపరుచుకున్నటువంటి ఒక వ్యక్తి అని అర్థము. మరి మనము సువార్తలో విన్న విధముగా ఆ యొక్క పరిసయుడు ఈ యొక్క గుడిలోనికి ప్రభువు సన్నిధికి ముందుగా వచ్చి, ప్రభు నేను ఇతరుల వలె ఎలాంటి చెడు పనిని చేయలేదు, మరీ ముఖ్యంగా ఈ యొక్క సుంకరి వంటి పనులను నేను అస్సలు చేయలేదు అని తనను తాను ఇతర వ్యక్తుల నుండి వేరుపరుచుకొని మాట్లాడుకొనుచున్నాడు. మరి సుంకరి మాత్రము ఆ యొక్క ప్రభువు సన్నిధికి ముందుకు రావడానికి కూడా సిగ్గుపడుచు వెనుక వైపే నిలబడి ఉండి తన యొక్క తలను కిందికి దించుకొనుచు, ప్రభు నేను ఒక గొప్ప పాపాత్ముని, ఈ పాపాత్ముని క్షమించుము అని వేడుకొనుచున్నాడు. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు దివ్య బలి పూజలో మొట్టమొదటి సాంగ్యములో మనం చేసేటటువంటి పని, మన పాపములను మనం ఒప్పుకొని ఆ యొక్క ప్రభువు పాప పక్షాలని మనము కోరుకోవటం. మరి మన పాపపు స్థితులని మనము గుర్తించడం అనేది ఒక గొప్ప వరము. అది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరం. మన పాపములని మనము గుర్తించి ఆ యొక్క ప్రభువు పాప మన్నింపుని మనము ఎల్లవేళలా అడగాలి. మరి ఈరోజు మనము పాల్గొనేటటువంటి ఈ యొక్క దివ్య బలి పూజలో, ప్రభు మా యొక్క పాపముల నుండి మమ్ములను దూరం చేసి మా యొక్క పాపములను మేము ఒక మంచి మనస్సుతో ఎల్లవేళలా ఒప్పుకునే ఒక గొప్ప వరాన్ని సుగుణాన్ని మాకు దయచేయమని ఈరోజు దివ్య బలి పూజలో అందరము వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.